అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఒకటవ పట్టణ సీఏ నరసింహరాజు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన వివరిస్తూ రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు చిత్తూరు నగరంలోని రైల్వే స్టేషన్ వెనుక ఉన్న ప్రాంగణంలో అక్రమంగా 4 కేజీల గంజాయిని రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలానికి చెందిన 27 సంవత్సరాల వయసు కలిగిన బవిరిశెట్టి దత్తు వెంకటరమణ, పోతరపట్టు మండలం బండపల్లికి చెందిన 29 సంవత్సరాల వయసు కలిగిన దిలీప్ అలియాస్ ఢిల్లీ అనే నిందితుణ్ణి, ప్రస్తుతం దిలీప్ అనే వ్యక్తి చిత్తూరు నగరంలోని తోటపాలెంలో నివాసం ఉంటున్నట్లు వెల్లడించారు. వీరితో పాటు చిత్తూరు రూరల్ మండలం బండపల్లి గాంధీనగర్కు చెందిన 23 సంవత్సరాల వయసు కలిగిన అవినాష్ అలియాస్ సాయి అభినేష్ అనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి 4వ తరగతి కోర్టులో హాజరుపరచగా నిందితులను చిత్తూరు సబ్ జైలుకు రిమాండ్ నిమిత్తం తరలించినట్లు ఆయన వెల్లడించారు.